ప్రభుత్వంపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న ఎంపీ అరవింద్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నిజామాబాద్ నుడా చైర్మన్ ప్రభాకర్ ప్రభుత్వ పదకాలపై చర్చకు రావాలని ప్రభాకర్ ఇటివలే సవాల్ విసిరారు అన్నట్లుగానే ప్రభాకర్ ఎన్టీఆర్ చౌరస్తాలో ఉదయం 6 గంటలకు వచ్చి ఎంపీ అరవింద్ కోసం వేచి చూశారు చర్చకు రమ్మంటే తప్పించుకొని తిరుగుతున్న ఎంపీ అరవింద్ ఇప్పటికైనా ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రజలకు క్షమాపణ చెప్పాలని వాస్తవాలను మాట్లాడాలని ప్రభాకర్ అరవింద్ కు సూచించారు ఎన్టీఆర్ చౌరస్తాలో మనం డిబేట్ పెట్టుకుందాం రామనేత విషయంలో అందులో భాగంగా మరి ఈ రోజు ఎన్టీఆర్ చౌరస్తా నుంచి మాట్లాడుతా ఉన్నా ఆయనకు డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రోజు నిజామాబాద్ తరఫున కావచ్చు నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున కావచ్చు మరి అరవింద్ గారిని ఒక డిమాండ్ చేస్తా ఉన్నా ఏదో వ్యాక్సిన్ కొరత ఉందో ఈ రోజు ఆ వ్యాక్సిన్ కొరతను ఏ విధంగా మరి ఎంపీ గారు ఢిల్లీ వెళ్ళి ఎంపీ గారు ప్రవేశ గారితో మాట్లాడి మరి డిమాండ్ కొరతను తీర్చాలని చెప్పి ఏదైతే హైటీ మన హైదరాబాద్ హబ్బుగా వ్యాక్సిన్ హబ్బుగా మరి ప్రపంచ దేశంలో దేశంలోని ప్రపంచ దేశాలకు ఏదైతే సప్లై చేస్తూ ఉన్నామో ఒక మూల సూత్రం ఉన్నది ఇక్కడ తయారైన వ్యాక్సిన్ కావచ్చు ఇక్కడ ఏదైనా వస్తువు ఇక్కడ అందరికీ అందినాక చౌకగా అందినాకనే మరి ఇతర దేశాలకు పంపేయాలి కాబట్టి ఆ మూల సూత్రాన్ని పాటించి ఇప్పటికైనా మరి ఇప్పటికైనా ఇంకా ఇంత లేట్ అయినా పర్వాలేదు ఇప్పటికైనా మీరు కేంద్రానికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి సంబంధిత మినిస్టర్లను కలిసి మరి ఏదైతే తెలంగాణకు అవసరం ఉన్న డోసులు ఈ విధంగా ఈరోజు వచ్చే విధంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా మరి ఇప్పటికైనా ఇన్ని రోజుల నుంచి ఎన్నో మాటలు మాట్లాడినావు కానీ ఇప్పటికైనా ప్రజల తరఫున మంచిగా పనిచేసి మంచిగా మాట్లాడాలని